నెల్లూరు మాగుంటలేవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వేదాయపాలెం సెంటర్లో ఆదివారం ఉదయం 9 గంటలకు టీడీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని కట్టుదిట్టంగా హౌస్ అరెస్ట్ చేశారు. నెల్లూరులో 144 సెక్షన్ అమలవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి నివాసం వద్దకు టీడీపీ నేతలు కార్యకర్తలు రాకుండా చుట్టుపక్కల రహదారిలో భారీ గేట్లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది పహారా చేపట్టారు. కనీసం ఎమ్మెల్యే ఇంట్లో రోజువారీగా విధులు నిర్వహించే సిబ్బందిని, పనివారిని కూడా పోలీసులు అనుమతించలేదు. తెల్లవారుజామున ఎమ్మెల్యే నివాసం వద్దకు వచ్చేందుకు ప్రయత్నించిన అనుచరులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేయరాదని, హౌస్ అరెస్టుకు సంబంధించిన నోటీసులను నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరితరెడ్డిలతో పాటు పలువురు టీడీపీ నేతలకు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి నివాసం వద్ద జరగనున్న మీడియా సమావేశానికి వెళ్తున్న మీడియాను సైతం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పలువురు జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరును వ్యతిరేకించారు. అర్థం చేసుకోండి సహకరించండి. ఏ బాబు ఇవి చెబుతుంది అర్థం కదా, మార్కెట్ దగ్గర ఆఫీసర్ కూడా అక్కడే ఉండు.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.